నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. అవుతుంది మరి మెగాస్టార్ పవన్ కళ్యాణ్, మరి రామ్ చరణ్ వస్తాడు, మరి వీరు ముగ్గురు కలిస్తే ఇంకేముంది? అది కష్టం. పోలీసులు కూడా కంట్రోల్ చేయడం కష్టం, కానీ కన్నులు పండుగగా ఉంటుంది. ఆ ఊరంతా కూడా పెద్ద పండుగ చేసుకున్నట్టుగా చుట్టాలు బంధువులు అందరితో అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పినట్టయితే ముందు వాడిని కొట్టేస్తారు పట్టుకొని. అలాగున్నా జనాలు ఓడిపోవడం అంటే పవన్ కళ్యాణ్ మీద వర్మ అంటే పూర్వపు ఎమ్మెల్యే నా యావదాస్తిని కూడా పందెం కాసేస్తానని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానానికి పరాకాష్ట. అభిమానము ప్లస్ కాన్ఫిడెన్స్ కూడా. కాన్ఫిడెన్స్, అభిమానం ఉన్నంత మాత్రాన ఆస్తి ఇచ్చేస్తాను. యావదాస్తి ఎక్కడ మిగిల్చుకోకుండా అయితే అలాగే జరిగింది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు అమ్మా. ఎవరైనా ఈ చెప్పినట్టు కష్టే ఫెయిల్ అంటారు, సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్ అంటారు. అది నిజమైతే ఇది నిజంగా తప్పకుండా గెలుస్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్ అనుభవించిన టార్చర్కి డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోయాడు. 65 కోట్లు అప్పు చేశాడు. ఎవరు అలాగా అప్పు చేస్తాడు 65 కోట్లు? పిల్లల తాలూకు ఎడ్యుకేషన్ కోసం దాచుకున్నటువంటి డిపాజిట్లు మళ్ళీ విత్తిగా చేసేసుకున్నాడు. ఎవరు చేస్తారమ్మా? తర్వాత ముఖ్యమంత్రి ఏంటంటే ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చిందో కదా, వాళ్ళ వదిన దగ్గర ఆ పరిస్థితిని అధిగమించడం కోసం వాళ్ళ వదిన దగ్గర 2 crores తీసుకున్నాడట. అంటే ఆయన మానసిక స్థితిని మనం వేరే చేయడం కోసం చెప్తున్నాను అన్నమాట. ఇంత ఎండ అనక వాననక ఓ పక్క పగలంతా ప్రచారం చేసుకొని రాత్రులంతా షూటింగ్లు చేసుకొని, లేదా రాత్రులు షూటింగ్ పగలే షూటింగ్ చేసుకొని రాత్రులేమో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇళ్ళకి 12 గంటలకి 1 గంటకి తెల్లవారు అనమాట వాళ్ళు డబ్బులు ఇచ్చి. అంటే ఎవరైతే యాక్చువల్గా ఫిజికల్గా ఉన్నారో కౌలు రైతులు తాలూకు భార్యల చేతుల్లో డబ్బులు పెట్టాడు. మధ్యవర్తులకు ఎవరు ఇవ్వలేదు. అవసరమైతే ఒక 4 రోజులు ఖర్చు కష్టపడతానని తీర్మానించుకున్నాడు, కానీ మధ్యవర్తులకు ఎవరికి డబ్బు ఇవ్వలేదు అనమాట. అన్ని మంచి పనులు చేసేవారికి ఇప్పటం గ్రామంలో ఆయనకి ఇలాగే పెద్ద క్రౌడ్ వచ్చేసిందని అంటే ఆయన తాలూకు జనసేన ఆవిర్భావ దినోత్సవం చేసుకుందామని అక్కడ ఇప్పటంలో ఎక్కడా ప్లేస్ ఇవ్వలేదు. ఏ ప్లేస్ ఇచ్చినా సరే వైసీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటం ప్రజలు ఏంటంటే మనల్ని ఏం చేస్తారులే చూసుకుందామని చెప్పేసి అప్ప ఆయన ఎంత కష్టపడుతున్నాడని చెప్పేసి స్థలం ఇచ్చారు. మొత్తం అంద 200 ఎకరాలు ఉంటుంది. ఆ 200 ఎకరాల్లో పెద్ద అది బ్యారికేడ్స్ వేసి తీశారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. వైసీపీ వాళ్ళు ఎంత దాన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా గ్రామ ప్రజలు అడ్డేశారు అన్నమాట. దానికి కృతజ్ఞతగా వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. ఈ గ్రామం బాగా వెనకబడినట్టుగా ఉంది. ఈ 50 లక్షలతో మీరు ఏదైనా పేదసాదులకు ఏదైనా చేస్తే చేయండి, బట్ ఇప్పటం గ్రామాన్ని మాత్రం నేను మర్చిపోను నా జీవితంలో అని చెప్పాడు. తర్వాత ఏమొచ్చింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు వైడ్నింగ్ పేరుతో మొత్తం ఇల్లు కొట్టేశారు. కొట్టేస్తే లబోది పెంచి అందరు పేదవాళ్ళు. ఆ ఊర్లో ఉన్న దుకాణంలో 10 ఉంటాయి. ఆ 10 దుకాణాలు కూడా టీ కొట్లు కానీ బడ్డీ ఇవన్నీ కొట్టేశారన్నమాట. అది చూసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎవరెవరి దుకాణాలకు పోయాయి, ఎవరెవరి ఇల్లు ఎంతవరకు కట్ అయ్యాయి, ఎవరెవరు జీవనోపాధి పోయిందని ఆలోచించి అందరికి కూడా వసతి జీవనోపాధి కలిగించారన్నమాట. వాళ్ళు ఏమంటే వాళ్ళు మొన్న వచ్చారు, వచ్చి పవన్ కళ్యాణ్కి క్యాన్వాసింగ్ చేశారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజల మనసుల్లో ఉన్నాయి. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో యాక్ట్ చేసి ఆ డబ్బులన్నీ ప్రజలకు ఇచ్చేస్తారా అనేటువంటి నమ్మకం ఉంది. నువ్వు చెప్పినట్టుగా విశ్వాసం ఉందన్నమాట. అందుకనే ఆ పవన్ కళ్యాణ్లో పెద్ద గొప్పతనం ఏంటంటే ఒకరికొక సారా బాటిల్ ఇచ్చి, ఒకరికొక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, ఒకరికి 500 రూపాయలు ఇచ్చి ఎవరిని పిలవలేదమ్మా. ఎవరు మట్టుకు వాళ్ళు అప్పో సప్పో చేసుకొని ఎవరి డబ్బులు వాళ్ళు ఎవరి వాళ్ళకి ఎవరి కిరాయిలు బస్సు కిరాయిలు కట్టుకొని వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారు ఆడవాళ్ళు ఎంతమంది అమ్మా. అంతేకాకుండా భారతదేశం నుంచి ఉన్న అభిమానులే కాకుండా ప్రపంచ దేశాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చారు. అలా వచ్చింది ఆయన మీద ప్రేమ, అంటే ఆయన ఒక స్టార్ కాబట్టి చూడడానికి వచ్చారు, ఓటు మాత్రం వెయ్యరు అనేది కూడా ఒక అభియోగం ఉంది. అది ఆయన కూడా అన్నారు.
నన్ను చూడ్డానికి వస్తున్నారు కానీ ఓటు వేయట్లేదు, మీకోసం కష్టపడుతున్నానని ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. ఓటు వేయిందల్లా చూడ్డానికి వచ్చిన జనం, విదేశాల నుంచి వచ్చే జనం మామూలుగా రావటం లేదు, ఓట్లు ఉన్నోళ్ళే వస్తున్నారు అన్నమాట. వచ్చి ఒక్కొక్కరు చెప్పేస్తున్నారు, పలానా ఊరు కొంచెం వెనకబడి ఉంది కనుక ఆ ఊరు నేను దత్తత తీసుకుంటానంటున్నారు. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ క్యాన్వాసింగ్ కార్లు కావాలి కదా, వాడు చెప్పాడన్నమాట, 5 కార్లు ఇస్తున్నాను నేను, 4 రోజులు క్యాన్వాసింగ్ చేయండి, ఆ పవన్ కళ్యాణ్ 1 రూపాయి అడగొద్దు. ఆ 5 కార్లకి 4 రోజులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఎంతెంత అయితే ఉందో అంతా కూడా ఖర్చు పెట్టారన్నమాట. ఇలాగా ఏ రాజకీయ నాయకుడికి కూడా జరగలేదు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అధ్యక్ష అంటే వెళ్ళిపోతాం అని ఉన్నారన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఊడిపోతారంటే ఎలా నమ్ముతాం మనం? అవి మన వర్మ ఆయన కూడా రాజకీయ నాయకుడే, ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన ఒకటే అంటున్నాడు, ఇండియాలో ఎవరికి రానటువంటి మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుంది అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి అంటున్నాడు అన్నమాట. సో ఇన్ని కారణాల చేత మనం పవన్ కళ్యాణ్ విక్టరీని మనం కన్ఫర్మ్ చేయొచ్చు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే తప్పకుండా గెలుస్తాడు. అలాగే చిరంజీవి సురేఖమ్మ ఎందుకు వస్తారంటే, సురేఖమ్మ చెప్పింది ఒకసారి, నేను పెళ్ళయ్యే కొత్తలో నాకు మొట్టమొదటి ప్రేమ ఉన్నది మాత్రం నా తాలూకు పవన్ కళ్యాణ్ బాబే, బిడ్డలానే ఆవిడ పెంచారు, బిడ్డలాగా పెంచారు, చిరంజీవి కూడా బిడ్డలాగే చూశాడు, ఎత్తుకునే బిడ్డ చిన్నప్పుడు. అందువల్ల వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి పాప ఎన్ని ముక్కులు ముక్కుంటున్నారు. ఆవిడ ఆశ తీరక వచ్చేసి ఇక్కడ దత్తస్వామిని మొక్కుంది, దుర్గామాతను మొక్కుంది, దర్గాకి వెళ్ళింది, మనస్ఫూర్తిగా దీవించి కన్నీళ్ళు అంటే ఇన్ని కష్టాలు పడుతున్నావు అని చెప్పి వెళ్ళిపోయింది అన్నమాట. తల్లిదేవుళ్ళు ఊరకనే పోవమ్మ తప్పకుండా గెలుస్తాడు. అందుకే చిరంజీవి కూడా ఆయన ఊహించినట్టు ఎప్పుడు ఊహించలేదు, వీడు ఇంత ప్రయోజకుడు అవుతాడు, వీడు వెనక ఇంతమంది ఇన్ని లక్షలాది మంది కోట్లాది మంది ఉంటారని మా ఎప్పుడు ఊహించలేదు అన్నమాట. ఆనంద చిరంజీవి జీవితంలో ఇంతకంటే పెద్ద ఆనందించే క్షణాలు ఉండవు. ఒకటి చరణ్ ఉన్నాడు, రెండు బిడ్డలా పెంచుకునే పవన్ ఉన్నాడు కనుక డెఫినెట్గా దాని పట్టాభిషేకం అని పేరు పెట్టాడు చిరంజీవి. అలాగే జగన్ బాబు పట్టాభిషేకానికి చిరంజీవి సురేఖమ్మ చరణ్ రావాలని కోరుకుందాం. అంటే ఇక్కడ కూటమి మీద చాలా మంది ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే కదా. కానీ ప్రజలు ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పోవాలి, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రావాలి, పరిపాలన చంద్రబాబు తెలుసు, పవన్ కళ్యాణ్కి ఏమో పని చేయించుకోవడం తెలుసు, కనుక మనం బతుకులు బాగుపడతాయినటువంటి అంటే వైసీపీ మీద వ్యతిరేకత ఎలాగో ఉందమ్మా, కానీ ఒక ఆశ. ఇప్పుడు